हाय अंडी अंदर की नमस्ते वेलकम टू माय चैनल मन इंटी आड़पड़चु फ्रेंड्स प्रिंसेस कट ब्लाउज बोट नेक ब्लाउज अंटार कदा अदेन चूसारा स्टिचिंग अन तरह इलाट बैक हुक्स बैक साइड थ्रेड जस्ट चिन्ना नेक इच्चा वेसुकुन तरह अभी ब्रॉड नेक अवुतुंदी नेक सरिपोतुंदी मरी ब्रॉड नेक बागोदु इप्पुडु एंटे एला कटने मतलब चुपता त्वर त्वर चाहूवे अर्धम काक मल्ल मरोसारी वीडियो चक्सको अलाइए अर्थम चला सिंपल चूँ फस्ट नैन बैक पार्ट बटे फ्रंट पार्ट हाँ मत अस्ता चूँ एजी कोल ब्लौज उ असल टेप तो मन के असल पन लेदन ఇప్పుడు ఎవరి దగ్గర మనం బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్నా వాళ్ళ బ్లౌజ్ తీసుకొని ఇలా అన్నమాట ఇది కూడా ఇది నేను స్టిచ్ చేసిందేనండి వాళ్ళకి ఆల్్రెడీ సెట్ అయిపోయింది సెట్ కాని బ్లౌజులకైతే నేను సెట్ చేసేస్తాను ఎక్కువగా నడుం పొట్టిగా ఉన్న బ్లౌజులు వస్తుంటాయండి ఎప్పుడైనా నడుం పొడవుగా ఉండాలి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే అక్కడి నుంచి మీకు మెజర్మెంట్కి అదే బ్లౌజ్ అయిపోతుంది సైడ్స్ ఎప్పుడైనా మీకు 3 ఇంచెస్ కట్ ఉండాలండి ఇలా ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ గనుక షోల్డర్ దగ్గర నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను 2 ఇంచెస్ అన్నమాట నెక్స్ట్ బోట్ నెక్ బ్లౌజ్ కదా మామూలుగా నెక్ ఇలా ఉంటుంది కానీ మరి కొంచెం వెడల్పుగా ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకున్నాం అనుకోండి తీరా వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ గా బోట్ నెక్ లా వచ్చేస్తుంది అలానే జాగ్రత్తగా మీరు క్లాత్ ని ఫోల్డింగ్ చేయండి ఎందుకంటే మనం ఒక వైపు మార్క్ చేసుకున్నాం ఇంకొక వైపు కూడా పర్ఫెక్ట్ గా అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే వచ్చేస్తుంది పర్ఫెక్ట్ కొలత వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు క్లాత్లు కూడా నేను కట్ చేసాను ఇప్పుడు ఇది ఫ్రంట్ కూడా ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను ముందుగా అయితే మీరు ఇలాగా 3 ఇంచెస్ కట్చు ఉంచి డాట్స్ వేసుకోండి ఎప్పుడైనా బ్లౌజులకి కట్చు ఉంచండి ఎందుకంటే టైట్ అయినా లూజ్ అయినా మనం ఒక కుట్టు విప్పేసామనుకోండి సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి చిన్న నెక్ ఈ షేప్ లో తీసుకున్నాను అది స్టిచ్చింగ్ అయిన తర్వాత వేసుకున్న తర్వాత ఈ చిన్న నెక్ పెద్ద నెక్ అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ నడుం పొడవు ఆల్రెడీ నేను తీసుకున్నాను గనుక డాట్స్ కూడా పొడవుగా తీసుకున్నాం అనుకోండి వీలైనంత వరకు ఏంటంటే సన్నగా కనిపించడానికి డాట్స్ అనేవి చాలా పొడవుగా తీసుకోవాలండి చాలా ఏం కాదు నేను 6 ఇంచెస్ తీసుకున్నాను ఇకపోతే ఫ్రంట్ పార్ట్ కి కరెక్ట్ గా చూసారా సైడ్స్ అక్కడ మిడిల్ లోన డాట్ పెట్టుకోండి నెక్స్ట్ ఈ కిందని కూడా చూసారా నేను 3.5 ఇంచెస్ వెడల్పు మాత్రమే తీసుకున్నాను హ్యాండ్స్ దగ్గర డాట్ కోసం 1/2 ఇంచ్ కిందన డాట్ కోసం అదొక 1.5 ఇంచ్ కట్ చేశాను ఇంతే ఫ్రెండ్స్ ఇలా మనం గనుక చేయడం వల్ల స్టిచ్చింగ్ అయిన తర్వాత షేప్ అనేది బాగా వస్తుందన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ కొలత నేను ఇంత క్లాత్ జాగృతగా కట్ చేసినా మీటర్ క్లాత్ తీసుకున్నా సరే మనకి జాయింట్ ఎక్కడ రాకుండా చేసినా వస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర ఒక్కటి మాత్రమే మీకు జాయింట్ వస్తుందండి చేతులకి క్లాత్ అయితే సరిపోదు అందుకని ఫస్ట్ షేప్ ఉన్నంత వరకు నేను ఇలా కటింగ్ చేసేసాను ఎల్బో హ్యాండ్స్ కదండి 12 ఇంచెస్ పక్కాగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు చేతులకి కిందన ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని మనం జాయిన్ చేసి స్టిచ్చింగ్ చేసేసాం అంటే పర్ఫెక్ట్ గా కొలత అనేది మనకి వచ్చేస్తుందన్నమాట ఇదిగోండి ఇలా ఫ్రంట్ కొంచెం లోత్ తీసుకొని డాట్ పెట్టుకోండి అది మీకు గుర్తుండడానికి డాట్స్ అన్నమాట ఇప్పుడు పైన సారీ మీద వచ్చిన ఈ బ్లౌజ్ క్లాత్ అండి ఇది ముందుగానే మనకి జాయింట్ వచ్చింది కదా లైనింగ్ కి జాయింట్ ఉంటుంది గనుక ఎక్స్ట్రా హ్యాండ్ కి 12 ఇంచెస్ హ్యాండ్ అన్నమాట అది ఇప్పుడు ఫ్రంట్ క్లాత్ బ్యాక్ క్లాత్ కూడా కటింగ్ చేసేస్తున్నాను అది పెట్టి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోతుంది స్టిచ్చింగ్ కష్టం అనుకుంటారు రాని వాళ్ళు మీరు ఒకటికి రెండు సార్లు ఇలా ట్రై చేశారంటే స్టిచ్చింగ్ ఏం కష్టం కాదండి ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్కరి దగ్గర మిషన్ అనేది ఈ రోజుల్లో ఉండాలి ఎందుకంటే ఎక్కువ సారీస్ తీసుకుంటున్నాం మన లేడీస్ ఇప్పుడు కదా అప్పట్లో అమ్మ వాళ్ళైతే
అంత ఎక్కువ సారీస్ తీసుకునేవారు కాదు. ఇప్పుడు ఎక్కువగా బట్టలు అయిపోయాయి అందరికీ, దానివల్ల స్టిచ్చింగ్ ఛార్జ్ కూడా ఎక్కువ అవుతుంది. మీరే సొంతంగా కుట్టుకోండి, మనీ సేవ్ చేయండి. చూసారా, యాక్చువల్లీ నేను ఈ టైలరింగ్ మానేద్దా అంటే కస్టమర్స్ ఎవరు ఒప్పుకోవట్లేదండి. మాకు ఎలా అండి మీరు కుట్టకపోతే అంటున్నారు. నేను చూస్తే బాగా అలసిపోయానండి, మరి ఇంకా నేను స్టిచ్చింగ్ చేయలేను. అయినా ఒప్పుకోవట్లేదు, మొమటానికి ఒప్పుకున్న బ్లౌజ్ అన్నమాట ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అర్థమైంది.